తెలంగాణ అధికారిక చిహ్నంపై జయ జయ హే తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ చేస్తున్న వాటిపై ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన అందశ్రీ రాసిన పాట జయ జయ హే తెలంగాణ తెలంగాణ ఉద్యమ పేరిట అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించిన వీరు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం చేయాలని సోయిలేని వారిని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించి జూన్ 2న ప్రకటించడం నిర్ణయం తీసుకుని రచయిత కవి అందశ్రీకి స్వర కల్పన రూపకల్పన చేయమని ఇస్తే, ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవాణికి ఇస్తే తెలంగాణ గీతం చిహ్నంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. పెట్టినప్పుడు ఎందుకు ఈ సోయి మీకు లేదు అని అడుగుతున్నాం. ఈనాడు ఓ చక్కటి ఉవ్వెత్తిన ఇచ్చినటువంటి అందశ్రీ గారిని ఈరోజు మేము వెలికి తీసి రాష్ట్రానికి గీతంగా ఏర్పడేసే క్రమంలో ఈ విధంగా అరుపులు పేడబొబ్బులు మానుకోవాలని చెప్పని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కుటుంబానికి గౌరవాన్నిచ్చేటువంటి కార్యక్రమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి కవులు కళాకారులు ఉద్యమకారులు అందరినీ కూడా గౌరవించాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే ఈ విధంగా ఆంధ్ర వాళ్లతో మ్యూజిక్ చేపిస్తారని చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ఈరోజు మీ ప్రభుత్వంలో చేసిన దానికి సమానం చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.